నర్సంపేట పట్టణ నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు కార్మిక వర్గాలకు జరుగుతున్నటువంటి మేడే సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। కొంతంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చేపట్టడం అందరికీ తెలుసు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హక్కుల భాగంగా ఇప్పటివరకు తీసుకొచ్చినటువంటి అన్ని రకాల హక్కులను చట్టాలను తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉన్నది। ఇంకా చేయాల్సి ఉన్నది, చేయాల్సినటువంటి అంశాలపై ఇటీవల ప్రభుత్వం కూడా బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేసింది। మిగిలిపోయినటువంటి హక్కుల సాధనలో భాగంగా వారి కుటుంబాలకు సంబంధించినటువంటి ఇతరతర ఫంక్షన్లు చేసుకోవడానికి పేదరికం అడ్డువచ్చి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు। కాబట్టి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో 3 కోట్ల రూపాయలతో కార్మిక భవన్ నిర్మించాలని చెప్పి ఇటీవల అసెంబ్లీలో మాట్లాడడం మీ అందరూ తెలుసు। దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మధ్యనే ప్రాసెస్ స్టార్ట్ అయింది। నర్సంపేట హెడ్ క్వార్టర్లో 3 కోట్ల రూపాయలతో కార్మిక భవన్ ఏర్పాటు నిర్మాణం చేయడానికి సంబంధించినటువంటి ఫైల్ ప్రాసెస్లో ఉన్నది। తప్పకుండా రాబోయేటువంటి మేడే ఉత్సవాల సందర్భంగా కార్మిక భవన్ తప్పక నర్సంపేటలో అందుబాటులోకి తీసుకొస్తాం, మంజూరు నిర్మాణం కూడా పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మేడే సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు। కార్మికులు ఐక్యతతో సాధించుకున్న పని గంటలు పని భద్రత సాధించుకున్న రోజుగా ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటున్న ఈ వేడుకలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులంతా ఐక్యతతో జరుపుకోవాలని, ఇక ముందు కూడా ఈ ఐక్యతను కొనసాగించి హక్కులు సాధించుకోవడంలో ముందుకు సాగాలని ఈ సందర్భంగా కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం। దానిలో భాగంగా నర్సంపేటలో ఉన్న కార్మిక వర్గానికి కూడా మేము ఎల్లవేళలా వెన్నంటి ఉంటూ వారి హక్కుల సాధన కోసం కావచ్చు, సమస్యల పరిష్కారం కోసం కావచ్చు ఐక్యతతో ముందుకు సాగుతా ఉన్నాం, ఇక ముందు కూడా కొనసాగిస్తామని పిలుపునిస్తూ ఈరోజు ఒక పండుగ కార్మిక వర్గానికి ఈరోజు మించింది ఇంకా లేదు। కాబట్టి ప్రపంచంలో ఉన్న కార్మికులు సంఘటిత అసంఘటిత కార్మికులు అందరూ కూడా ఐక్యతతో ముందుకు సాగాలని మరోసారి పిలుపునిస్తూ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను। వరంగల్ రూరల్ జిల్లా కార్మిక వర్గానికి ముందుగా మేడే శుభాకాంక్షలు। ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి 135వ మేడే ప్రత్యేకమైనటువంటి దినంగా ఈ సంవత్సరం ఉంది। దేశం మొత్తంగా కార్మికులు అదేవిధంగా రైతాంగానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు దాదాపు 100 రోజుల పైగా దేశంలో ఆందోళన పోరాటాలు కొనసాగుతూ ఉన్నాయి। ఈ నేపథ్యంలో మేడే అనేటువంటిది జరుగుతూ ఉంది। ప్రపంచం మొత్తం మీద ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను ఈరోజు కేంద్ర ప్రభుత్వం కాలరాస్తూ ఉంది। రేపు ఈ మేడే స్ఫూర్తితోని ఈ కార్మిక చట్టాల సవరణను ఉపసవరించుకునే విధంగా ఉపసవరించుకునే వరకు కూడా కార్మిక వర్గం రైతులు ఐక్యంగా ఉండి పోరాటం చేయాలని చెప్పేసి ఈ మేడను స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం।